అన్నమయ్య జిల్లా చిట్వేలు మండల కేంద్రంలో గంగమ్మ జాతర ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నప్పటికీ భక్తులు గంగమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాన సైతం లెక్క చేయక గంగమ్మను దర్శించుకోవడానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. గంగమ్మ జాతరను రైల్వే కోడూరు ఎమ్మెల్యే కోరుమట్ల శ్రీనివాస్ హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీస్ శాఖ చిట్వేలు వారు రక్షణ చర్యలు చేపట్టారు. రాజంపేట సబ్ డివిజన్లో చిట్వేలు మండలానికి సంబంధించి చిట్వేలు టౌన్లో ప్రాపర్గా ఒక పెద్ద మంచి సంప్రదాయబద్ధమైనటువంటి జాతర ఒకటి గంగమ్మ జాతర నడుస్తుంది. ఈ గంగమ్మ జాతర ఇది రాత్రి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత ఇప్పుడు ప్రజలు బాగా అనేక మంది ప్రజలు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవడము, దాని తర్వాత ముక్కుబడులు చెల్లించుకోవడం, తర్వాత వారి వారి సంప్రదాయాల ప్రకారం అమ్మవారి సేవలను చేసుకుంటూ ఉన్నారు. ఈ అమ్మవారి కార్యక్రమం యొక్క కార్యక్రమాలు నిర్విఘ్నంగా బాగా ప్రశాంతంగా బాగా జరిగినాయి, బాగా మొదలైపోయినాయి. ఇందుకు పోలీసు వారికి సహకరించినటువంటి ఈవెంట్ పెద్దలైనటువంటి పెద్దలకు, తర్వాత మురళికి, వాళ్ళకి, వీళ్ళకి అందరికీ కూడా చిట్వేలు గ్రామ ప్రజలకు కూడా పోలీసు శాఖ తరఫున నమస్కారం తెలియజేస్తున్నారు.